Welcome to Trinath Chemistry Classes. In this video, we will discuss intermediate second year chemistry ke sambandhinchinatuvanti dravanalu annatuvanti chapter gurinchi chustunnam. So, ee dravanalu chapter lo idi moodava video. Modati video lo manam asala dravanam ante enti, dravanalni ela vargikarincharu, dravanalni gaadata vyaktaparche paddhatullo ద్రవ్యరాశి శాతం గణపరిమాణ శాతం గురించి చూసాం. అలాగే రెండో వీడియోలో గాఢతను వ్యక్తపరిచే పద్ధతుల్లో ద్రవ్యరాశి పై గణపరిమాణ శాతం, మొలారిటీ, మొలాలిటీ, మోల్ భాగాల గురించి చూసాం. సో ఈ వీడియోలో మనం నార్మాలిటీ అంటే ఏంటి, గాఢతను వ్యక్తపరిచే పద్ధతుల్లో మరొక పద్ధతి నార్మాలిటీ, ఆ నార్మాలిటీ గురించి చూడబోతున్నాం. సో ఒకవేళ మొదటి రెండు వీడియోలు చూడనట్లయితే కనుక ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకులు మెసేజ్ కామెంట్ సెక్షన్స్ లో ఉన్నాయి. ప్లీజ్ వాచ్ దట్ టూ వీడియోస్, దెన్ ఈ వీడియోను చూడాలి. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మనం ద్రావణాల యొక్క గాఢతను వ్యక్తపరచడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి భార శాతం, రెండు ఘనపరిమాణ శాతం, మూడు భారముపై లేదా ద్రవ్యరాశిపై ఘనపరిమాణ శాతం, నాలుగు మొలారిటీ, ఐదు మొలాలిటీ, ఆరు మోల్ భాగముల గురించి చూసాం. సో మొలాలిటీ అంటే ఏంటి, లేదా మొలాలిటీ అంటే ఏంటి, మోల్ భాగం అంటే ఏంటి అన్నటువంటిది, దానికి సంబంధించినటువంటి ఫార్ములాల గురించి చూసాం. ఈ వీడియోలో మనం నార్మాలిటీ గురించి, ద్రావణాలను వ్యక్తపరిచే మరి ఒక పద్ధతి నార్మాలిటీ. సో మనకి నార్మాలిటీ అంటే ఏంటి అంటే కనుక దీన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం క్యాపిటల్. నార్మాలిటీ అంటే ఏంటంటే కనుక ఒక లీటరు ద్రావణంలో, ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత గ్రామ తుల్య భారాల సంఖ్య, గ్రామ తుల్య భారాల సంఖ్యను నార్మాలిటీ అంటారు. ఏంటండి, ఒక లీటరు ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితపు గ్రామ తుల్య భారాల సంఖ్యను నార్మాలిటీ అంటారు. ఒక లీటరు ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితపు గ్రామ తుల్య భారాల సంఖ్యను నార్మాలిటీ అంటారు. సో మనకి ఈ నార్మాలిటీని మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. సో మనకి ఇది ఎలా వస్తుంది అంటే కనుక గ్రామ తుల్య భారాల సంఖ్య బై ద్రావణ ఘనపరిమాణం లీటర్, ద్రావణ ఘనపరిమాణం లీటర్. రైట్. సో ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితపు గ్రామ తుల్య భారాల సంఖ్యను నార్మాలిటీ అంటారు. సో మనకి ఈ గ్రామ తుల్య భారాల సంఖ్యపై ద్రావణ ఘనపరిమాణం లీటర్. సో మనకి ఈ గ్రామ తుల్య భారాల సంఖ్యపై తుల్య భారాల సంఖ్య ఇంటూ 1000 బై ద్రావణ ఘనపరిమాణం మిలీలీటర్, ద్రావణ ఘనపరిమాణం మిలీలీటర్ల. రైట్. సో మనకి ఈ నార్మాలిటీ అంటే ఎలా వచ్చిందో మనం ముందు వీడియోలో చూసాం. మనకి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml అని తెలుసు. అదే వి ఎంఎల్ అయితే కనకండి ఎన్ని లీటర్స్ అవుతాయి అంటే కనకండి వి బై 1000 లీటర్స్. సో అందువల్ల 1000 పైకి వెళ్తుంది. ఒకవేళ ద్రావణ ఘనపరిమాణం మిలీలీటర్లో వాడితే ఈ ఫార్ములా వాడతాం, ద్రావణ ఘనపరిమాణం లీటర్లో వాడితే ఈ ఫార్ములా. సో మనకి
ఇక్కడ ఇంకో కొత్త పదం వస్తుంది, అది తుల్య భారాల సంఖ్య. గ్రామ్ తుల్య భారాల సంఖ్య ఎలా వస్తుంది అంటే కనకంటి భారము బై తుల్య భారం, భారము బై తుల్య భారం ఇంటూ 1000 బై ద్రావణ ఘన పరిమాణం, ద్రావణ ఘన పరిమాణం, ఘన పరిమాణం ఎంఎల్. రైట్, గ్రామ్ తుల్య భారాల సంఖ్యపై ద్రావణ ఘన పరిమాణం ఎంఎల్. రైట్, ద్రావణ ఘన పరిమాణం ఎంఎల్. రైట్, ఇది ద్రావితపు భారము బై ద్రావితపు తుల్య భారము ఇంటూ 1000 బై ద్రావణ ఘన పరిమాణం ఎంఎల్. సో మనకి ఒక్కసారి మొలారిటీకి సంబంధించినటువంటి ఫార్ములా తీసుకుంటే కనుక ఏమన్నా రాసామని, భారము బై అనుభారం, భారము బై అనుభారం ఇంటూ 1000 బై ద్రావణ ఘన పరిమాణం ఎంఎల్. సో ఇప్పుడు తేడా ఏంటండి ఇక్కడ మొలారిటీకి నార్మాలిటీకి? ఇక్కడ ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితపు మూలల సంఖ్యను ఏమన్నా మొలారిటీ అన్నాం. అదే ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితపు గ్రామ్ తుల్య భారాల సంఖ్యను మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ? మొలారిటీ, నార్మాలిటీ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఈ నార్మాలిటీ తెలియాలి అంటే కనుకండి మనకి ఏం తెలియాలి అంటే కనుకండి తుల్య భారాలు లెక్కించడం తెలియాలి. ఏం తెలియాలి? తుల్య భారాలు లెక్కించడం తెలియాలి. ఆ తుల్య భారాలను లెక్కించడానికి ఎలాగంటే కనుకండి అది ఈ తుల్య భారాలను లెక్కించడం పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి, ఆమ్లాలైతే ఒక రకంగా, క్షారాలైతే ఒక రకంగా, లవణాలైతే ఒక రకంగా, అలాగే ఆక్సీకరణ క్షయకరణలు అయితే ఒక రకంగాను తుల్య భారాలు లెక్కించవచ్చు. ఎలాగన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఒకవేళ ఆమ్లాలు అనుకోండి, ఇక్కడ తుల్య భారం ఎలా వస్తుంది అంటే కనుక ఆమ్లాలు అయితే కనుక, ఆమ్లాలు అయితే కనుక తుల్య భారాలు ఎలా వస్తే ఎలా కడతారు అంటే కనుక తుల్య భారం ఇజ్ ఈక్వల్ టు అనుభారము, అనుభారము బై క్షారత, అనుభారము బై క్షారత. క్షారత అంటే కనుకండి ఇక్కడ ఎలా చెప్తున్నామంటే కనుకండి మార్చగలిగిన హైడ్రోజన్ అంటే రీప్లేసబుల్ హైడ్రోజన్స్, రీప్లేసబుల్ హైడ్రోజన్స్ అంటే ఇక్కడ మార్చగలిగిన అంటే కనుకండి హైడ్రోజన్ అటాచ్డ్ టు ది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ సచ్ యాజ్ ఆక్సిజన్ ఆర్ క్లోరిన్. దోజ్ హైడ్రోజన్స్ ఆర్ కాల్డ్ మార్చగలిగిన హైడ్రోజన్లు. అంటే ఏ హైడ్రోజన్లు అయితే అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకాలైన ఆక్సిజన్ వంటి వాటికి కనెక్ట్ అవుతుంటాయో, బాండింగ్లో ఉంటాయో, అటువంటి వాటిని ఏమంటారు? మార్చగలిగిన హైడ్రోజన్లు. ఆ మార్చగలిగిన హైడ్రోజన్ ఎన్ని ఉంటే కనుక దాన్నే దాని యొక్క క్షారత అంటాం, అనుభారము బై క్షారత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క తుల్య భారం ఎంత అవుద్ది అంటే కనుక అనుభారము బై, సో ఓన్లీ ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి వన్. అదే H2SO4 తీసుకున్నాం అనుకోండి, మనకి దీని స్ట్రక్చర్ తెలిసింది, ఇలా రాస్తాం. అంటే దీంట్లో తుల్య భారం ఎంత అండి? ఇజ్ ఈక్వల్ టు అనుభారము బై టూ, అనుభారము బై టూ. ఎందువల్లండి ఇక్కడ రెండు హైడ్రోజన్ అటాచ్ అవుతుంది. అదే ఫాస్ఫారిక్ ఆమ్లం తీసుకుంటే H3PO4, అంటే దీని స్ట్రక్చర్ తీసుకుంటే కనుక ఇది ఉంది, ఇలా ఉంది. సో అందువల్ల దీని యొక్క క్షారత ఎంత అవుద్ది? 1, 2, 3 హైడ్రోజన్స్ ఆర్ కనెక్టెడ్ టు ది హైలీ ఎలక్ట్రాన్ అధిక అత్యధిక నుంచి అధిక రుణాత్మక మూలకం, అంటే ఒక తుల్య భారం ఇస్ ఈక్వల్ టు అనుభారం అయితే అది ఎవరికని చెప్తాం? ఫాస్ఫారిక్ యాసిడ్స్కి అయితే. సో ఆమ్లాలు అయితే కనుక తుల్య భారం ఎలా లెక్కిస్తాం? అనుభారము బై క్షారత. సో అనుభారం లెక్కించటం ఎలాగన్నది, అనుద్రవ్య రాశిల అనుభారం లెక్కించటం ఎలాగన్నది దాని కామెంట్ సెక్షన్లో వీడియోల రూపంలో ఉంది. సో మీరు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు తెలియదంటే కనుక మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఆమ్లాలు అయితే చూసాం, అదే క్షారాలు అయితే కనుక తుల్య భారం ఎలా లెక్కిస్తాం అంటే కనుక తుల్య భారం ఇస్ ఈక్వల్ టు అనుభారము బై ఆమ్లం, అనుభారము బై ఆమ్లం.
సో ఇక్కడ ఆమ్లత అంటే కనుకండి ఓహెచ్ రూపుల సంఖ్య, రూపుల సంఖ్య అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏ ఓహెచ్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క తుల్య భారం ఎంత అవుతుంది అంటే కనుకండి అణుభారము ఒకటి, ఇందువల్ల ఒక ఓహెచ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ వీరియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, రెండు ఓహెచ్లో అంటే తుల్య భార్యం ఈజ్ ఈక్వల్ టు అణుభారం ఒకటి. అదే ఒకవేళ అల్యూమినియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకోండి బై 3 అవుతుంది, ఎందువల్లంటే 3 హైడ్రోజన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఎన్ని ఓహెచ్ గ్రూపులు ఉంటాయో దాన్నే దాని యొక్క ఆమ్లత అంటారు. ఆ ఆమ్లత విలువ ఆ క్షారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఎవరైతే ఏం చెప్తున్నాం, ఆమ్లాలు అయితే ఎవరైతే సారీ ఆమ్లాలు క్షారాలు అయితే. మూడవది లవణాలు తీసుకుంటే కనుక, ఎవరు తీసుకుంటే లవణాలు, లవణాలు తీసుకుంటే తుల్య భారం ఎలా లెక్క కడుతున్నాం అంటే కనుక అణుభారము బై కేటయాన్ లేదా యానయాన్ పై గల ఆవేశం, మొత్తం ఆవేశం, మొత్తం కేటయాన్లు లేదా మొత్తం యానయాన్ల పై గల ఆవేశం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్ తీసుకున్నాము, దీని తుల్య భారం ఎంత అవుతుంది అంటే కనుక అణుభారము బై, ఇందువల్ల ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్. సో అయితే కేటయాన్ల మీద ప్లస్ 1 ఉంది, లేదంటే అనయాన్ల మీద 1 ఉంది, అందువల్ల ఇక్కడ ఎంత అణుభారము బై 1. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే ఎంజి 2+2 సిఎల్ మైనస్, అందువల్ల తుల్య భారము ఈజ్ ఈక్వల్ టు అణుభారము బై 2. ఇందువల్ల ఇక్కడ +2 ఇక్కడ -2 అంటే ఓవరాల్గా ఉండే ఆవేశం ఎంత అండి 2. అందువల్ల ఏంటంటే కనుక అణుభారం బై 2. ఒకవేళ అల్యూమినియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి బై 3 అవుతుంది. కారణం ఏంటంటే కనుక ఆవేశం కేటయాన్లు, మొత్తం కేటయాన్లు లేదా మొత్తం యానయాన్లు పై గల ఆవేశాన్ని మనం ఇక్కడ దీన్ని లెక్క కడతాం. ఇది దేనికంటే కనుక లవణాలకు. సో నెక్స్ట్ వన్ ఆక్సీకరణి క్షయీకరణి, ఎవరికండి ఆక్సీకరణి క్షయీకరణి తీసుకుంటే కనుక తుల్య భారము ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది అంటే కనుక అణుభారముపై ఆక్సి అణుభారముపై ఆక్సీకరణ సంఖ్యలు మార్పు లేదా మార్పు చెందిన ఎలక్ట్రాన్ల సంఖ్య, మార్పు చెందిన ఎలక్ట్రాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక MnO4 - 2 Mn2+ అంట, ఇక్కడ ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే +7, ఇక్కడ +12 అంటే ఇక్కడ ఎన్ని యూనిట్లు మరి 5. అంటే ఇప్పుడు ఇక్కడ దీని యొక్క KMnO4 యొక్క పరమాంగనేట్ అయాన్ యొక్క తుల్య భారం ఎంత అంటే కనుక అణుభారము బై 2. సో మనకి ఈ విధంగా ఆక్సీకరణి క్షయీకరణి, సో మనకి ఇక్కడ ఈ తుల్య భారాలు లెక్కించడం తెలిస్తే కనుక ఆటోమేటిక్గా మనం నార్మాలిటీ లెక్కించవచ్చు. సో మనకి ఈ నార్మాలిటీకి ఇప్పుడు అల్టిమేట్గా మనం ఫార్ములా తీసుకుంటే కనుక భారము బై ద్రావితపు భారము బై అణుభారము ఇంటూ 1000 బై ద్రావణ ఘనపరిమాణం ఎంఎల్, ద్రావణ ఘనపరిమాణం ఎంఎల్లో ఉంటుంది, ద్రావణ ఘనపరిమాణం ఎంఎల్లో ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే కనుక ఈ నార్మాలిటీ గురించి తీసుకుంటాం. దీంతోపాటు ఇంకొక రెండు పద్ధతులు ఉన్నాయి, ఒకటి పీపీఎం పార్ట్ పర్ మిలియన్ అంటారు, రెండోది వచ్చరికి ఏంటంటే పీపీ. సో పీపీఎం అంటే కనుక ఒక మిలియన్ వంతులు ఎన్ని వంతులు ఉంది అన్నదాన్నే మనం ఏమంటాం పార్ట్ పర్ మిలియన్. అలాగే ఒక బిలియన్ వంతులు, ఒక బిలియన్ దాంట్లో ఎన్ని పార్ట్లు ఉన్నాయి, ఒక బిలియన్ గొంతులో మనకి ఎన్ని పార్ట్లు ఉన్నాయి దాన్నే పీపీవి అంటున్నాం. సో ఈ పీపీఎం కానీ పీపీవిని కానీ బాగా అతి తక్కువ గాఢతలను వ్యక్తపరచడానికి వాడే పద్ధతి. సో మనకి ఈ ద్రావణాల యొక్క గాఢతను వ్యక్తపరిచే పద్ధతుల మీద ఎలా గడగచ్చు అంటే కనుక క్వశ్చన్, మొలాలిటీ అంటే ఏంటి, మోల్ భాగం అంటే ఏంటి,
మొలారిటీ అంటే ఏంటి, లేదంటే కనకండి దాని మీద ఒక న్యూమరికల్ అడిగితే కనకండి ఎలా అడుగుతాడు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. సో మనకి ఎక్కువ శాతం నా 4 మార్క్స్ క్వశ్చన్స్లో డెఫినేషన్ అడిగి ప్రాబ్లం ఇస్తున్నాడు. అంటే మొలాలిటీ అంటే ఏమిటి, మొలాలిటీ లెక్కించండి, ఏదో ద్రావణం ఇస్తాడు అన్న. సో ద్రావణం యొక్క మొలాలిటీ లెక్కించండి. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్.